హాయ్ నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు పర్పుల్ కలర్ క్యాబేజీ ఫ్రై పోషకాలు ఏమాత్రం తగ్గకుండా ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా ఈ క్యాబేజీలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందాం ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ జీరో ఫ్యాట్ ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మొండి జబ్బుల నుండి రక్షించుకోవడానికి క్యాబేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా క్యాబేజీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ క్యాబేజీ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ కేని పెంచడంలో ఉపయోగపడుతుంది థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజీని పచ్చిగా తినకుండా ఉడికించి తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఈ క్యాబేజీ ఫ్రై కోసం పర్పుల్ కలర్ క్యాబేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను చూడండి ఈ విధంగా పొడవులో కట్ చేశాను వన్ కప్ స్వీట్ కార్న్ వన్ కప్ ఆనియన్ వన్ కప్ క్యారెట్ వన్ కప్ బీన్స్ వన్ కప్ క్యాప్సికమ్ వన్ కప్ టమాటో వన్ కప్ బ్రోకలీ తీసుకున్నానండి వీటన్నింటినీ ఇలా సన్నగా పొడవులో కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు బీన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వన్ స్పూన్ వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఒక్కసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లా కాకుండా ఇలా కట్ చేసి వేయడం వలన తినేటప్పుడు పంటికి తాకుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బ్రోకలీ క్యారెట్ క్యాప్సికమ్ టమాటోను వేసుకొని అన్నీ కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కవర్ చేసుకుంటే సరిపోతుందండి పోషకాలు తగ్గకుండా ఉండాలంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్డ్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్ని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ ఆల్ పర్పస్ సీజనింగ్ యాడ్ చేస్తున్నాను అన్నింటినీ కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన కాబల శనగలు వన్ కప్ యాడ్ చేస్తున్నాను అన్నీ కలిసేలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూద్దామా ఓకేనండి రెడీ అయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం ఓకేనండి రెడీ అయింది పర్పుల్ కలర్ క్యాబేజీ ఫ్రై ఈ విధంగా చేస్తే పోషకాలు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయండి వెజిటేబుల్స్లో ఉన్న పోషకాలు తగ్గకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే